నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరుగుబాటు. తెలుగుదేశం పార్టీలోకి ఆ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు పట్ల, ప్రభుత్వ వైఫల్యాల పట్ల ప్రజల్లోనే వ్యతిరేకత కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. సరైన సమయం కోసం ఆ ఎమ్మెల్యేలంతా వేచి చూస్తూ ఉన్నారు. సమయం రాగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరుగుబాటు ప్రకటించి ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని 151 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఒకవేళ ఆగ్రహాన్ని బయటకు వ్యక్తం చేస్తే ఏమవుతా ఉంది? ఏడాదిన్నర ఎన్నికలు ఉన్న సమయంలోనే వాళ్ళ నెత్తి మీద మరొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, పొమ్మనలేక పొగబెట్టడం, పిలిచి క్లాసులు బీకటం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి. పైగా కొన్ని సామాజిక వర్గాల వారికి, కొన్ని సామాజిక వర్గ ఎమ్మెల్యేలకి ప్రభుత్వంలో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారేమో బటన్ నొక్కుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమో కొంత పెరుగుతూ ఉంది. మరి మా గ్రాఫ్ పెరగాలంటే మేం కూడా బటన్ నొక్కే ఛాన్స్ మాకు ఇవ్వాలి కదా అని ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. వాలంటీర్లకు ఉన్న విలువ కూడా మా ఎమ్మెల్యేలకు లేదు అని. అలాగే ఈ ప్రభుత్వంలో సొంత పార్టీల కార్యకర్తలకి, నాయకులకు కూడా పనులు చేస్తే బిల్లులు కూడా ఇప్పించలేకపోతున్నావు అని, ఒక ఎమ్మెల్యే కనీసం రోడ్డు వేయలేకపోతా ఉన్నావు, చిన్న గుంత కూడా పూడ్చలేకపోతా ఉన్నావు అని మరొక ఎమ్మెల్యే, ఇలా రకరకాలుగా ఎమ్మెల్యేలు ఆగ్రహాన్ని వెళ్ళబుస్తున్న పరిస్థితి. అయితే ఇక ఏడాదిన్నరే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన నిరసన గళానైతే విప్పుతూ ఉన్నారు. వాళ్ళను చూసి మరికొంతమంది కూడా ముందుకొచ్చే అవకాశాలు ఖచ్చితంగా లేకపోలేదు. అందుకనే మరికొంతమంది గళం విప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి పైన ఏదైతే ప్రయోగించారో, కాకపోతే ఆయన పైన రాజద్రోహం కేసు పెట్టారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారో, అది వేరే వ్యవహారం. ఇక్కడ పొమ్మన లేక పొగబెట్టే పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేని భయపెట్టడానికే అన్న విశ్లేషణ కూడా బయలుదేరాయి. తాజాగా గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు హాజరై వెళ్ళిపోయిన సభలో తొక్కిసలాడ జరిగింది. ఉయ్యూరు ఫౌండేషన్ అని చెప్పేసి అని వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తే అది ప్రభుత్వం సరైన పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు, పోలీసు సరైన భద్రత కల్పించకపోవడం కావచ్చు, ఏదేమైనప్పటికీ ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. 3 మంది అమాయకులైన మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రాజకీయం ప్రారంభించారు. వెంటనే కందుకూరు ఘటన, గుంటూరు ఘటన తీసుకొచ్చి ఒక GO నెంబర్ 1 అని చీకటి జీవో అనేది తీసుకొచ్చారు. 1861 162 సంవత్సరాల క్రితమైన బ్రిటిష్ కాలం చట్టానికి బూజు దులిపేశారు. దీనిపైన వైసీపీ నేతలు, మంత్రులు, విడదల రజని, వాళ్ళు వీళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రచార యావ కోసమే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తూ ఉన్నారు అని. ఎవరైతే ఉయ్యూరు ఫౌండేషన్ ఉన్నారో, ఉయ్యూరు శ్రీనివాసరావు, ఆయన పైన కేసులు పెట్టారు, కోర్టులు పెట్టారు. అయితే కోర్టు రిమాండ్కి అయితే తిరస్కరించిన పరిస్థితి. వైసీపీ నేతలంతా ఒక పక్క ఉయ్యూరు శ్రీనివాస్ని, మరోపక్క చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఈ వ్యవహారంలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అనూహ్యంగా ఒక వైసీపీ ఎమ్మెల్యే ఈ ఉయ్యూరు శ్రీనివాస్కి మద్దతుగా నిలవడం, ఆయనకి రాజకీయ ఆట అంటగట్టొద్దు అని చెప్పడం, అలాగే ఎన్ఆర్ఐలకి రాజకీయాలతో పనేంటి, ఈ సేవా కార్యక్రమాలతో పనేంటి అని కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, అంటే కొడాలి నాని గారు కానీ, పేర్ని నాని గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిన మాటలకి సొంత వైసీపీ ఎమ్మెల్యేని కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. బహుశా ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారేమో అన్న విశ్లేషణ కూడా బయలుదేరాయి. ఆయన ఎవరు అంటే మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లో జరిగిన సంఘటన గురించి కొంతమంది స్పందించమని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు పత్రికా సోదరులు. దురదృష్టకరం, కానీ ఈ సంఘటన పలవలు చెలవలు చేసి
చూడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏదో సందర్భంలో చీరలో దుస్తులో పంపిణీ చేశాం, కాకపోతే వాళ్ళు పెద్ద ఎత్తున చేయబోయి అక్కడ కొంత అవస్థ పాలయ్యారు. కానీ వాళ్ళ ఉద్దేశాలు ప్రజలకు ఇట్లా కష్టం కలగాలనే మనస్తత్వంతో అయితే ఉంటారు కదా. ఎందుకంటే ఎవరైతే ఆ ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి తెలిసిన వ్యక్తి, పేదల పట్ల చాలా కన్సర్న్ ఉన్న వ్యక్తి అతను, నేను చాలా చాలా కాలం నుంచి మీ ఇద్దరం స్నేహితులు. అతను చాలా ఎన్నో పేదలకి కార్యక్రమాల్లో అతను అండదండలుగా ఉన్నాడు. ఈ రోజున రాజకీయంగా ఉన్నటువంటి పేద మీదకి వచ్చాడు కాబట్టి అతని మీద ఈ వివాదాలని ముసుకున్నాయి. ఈ దీనికి అతీతంగా కూడా ఎంతో మందికి అండగా ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది చెప్తా ఉన్నారు ఎన్ఆర్ఐలు మూసుకొని ఉండాలా, ఇది ఉండాలి, ఇది ఉండాలా. వాళ్ళ కార్యక్రమాల్లో ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ చేయొత్తో వాళ్ళ తోడ్పాటుతో ఈ దేశానికి ఎంతో మంచి జరుగుతుంది. అటు కేరళలో కావచ్చు, ఇటు గుజరాత్లో కావచ్చు, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రవాసీయులు ఈ దేశం మంచి కోసం చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది క్రీడలు ఎంచుకొని సాయం అందిస్తారు, కొంతమంది పేదలను ఎంచుకొని సాయం అందిస్తూ ఉంటారు, కొన్ని ఏమో ఇట్లాంటి రాజకీయాలు. అంత మాత్రం చేత మనం ఎన్ఆర్ఐస్ని తప్పు పెట్టి ఏళ్ళెత్తి చూపించి వాళ్ళు చేసే సాయాలు. అదే పరిస్థితి, ఆయన స్పందించిన తీరు నిజంగా అభినందనీయమే. అంటే ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయకూడదా? అన్ని రాష్ట్రాలు బాబు ఎన్ఆర్ఐ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, అక్కడక్కడికి విదేశాలు వెళ్ళారు, అక్కడ సంపాదిస్తూ ఉన్నారు. జన్మభూమి కోసం, మాతృభూమి కోసం ఏమైనా చెయ్యండి, ఇక్కడికి వచ్చుకొని పిలుపునిస్తూ ఉంటే ఇదేంటో మరి విచిత్రంగా వైసీపీలో ఎన్ఆర్ఐలకి ఇక్కడేం పని, సేవా కార్యక్రమాలు అంటూ ఉన్నారు. మరి ఎన్ఆర్ఐకి ఇక్కడేం పని అన్నప్పుడు ఎన్ఆర్ఐ వైసీపీ విభాగం ఎందుకు? అక్కడ ఎవరో ప్రభాకర్ రెడ్డి అని, వీళ్ళందరూ కూడా పంచ్ ప్రభాకర్, వాళ్ళు వీళ్ళు మరొక డాక్టర్ ఎవరో అంటారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి మరి ప్రతిపక్షాలను బూతులు తిడుతూ వీడియోలు పెట్టడం ఎందుకు? ఇదంతా మరి అమెరికాలు ఇవన్నీ పార్టీ కార్యకలాపాలు ఇవన్నీ ఎందుకు? సో ఆ వ్యాఖ్యలకైతే గట్టి కౌంటర్ ఇచ్చారు వసంత కృష్ణప్రసాద్. ఇప్పుడే కాదు, 2 నెలల క్రితం కూడా వసంత కృష్ణప్రసాద్ గారి తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు పీకేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం నిజంగా దుర్మార్గం అన్నారు. అమరావతి రైతులు త్యాగం చేశారు, 32,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళ త్యాగానికి విలువ ఉండాలి కదా. అమరావతి రాజధాని ఉంటే తప్పేంటి, ఒకటే రాజధాని అని ఆయన మాట్లాడారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి అసలు మంత్రివర్గంలో ప్రాధాన్యం కూడా కనిపించలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉండేదని కూడా వ్యాఖ్యలు చేశారు. సో అప్పట్లో కొంత వైసీపీ ఇరకాటం పడింది. అయితే తండ్రి వ్యాఖ్యలు కొంత కవర్ చేసే ప్రయత్నం కూడా అప్పట్లో వసంత కృష్ణప్రసాద్ చేశారు. ఆయన కొంచెం నోరెక్కువ, ఆయన ఎలాగే మాట్లాడతాడు, ఆయన మాటలు పట్టించుకోకండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తాను అని. కానీ కొడుకు తండ్రి ఇద్దరు మాట్లాడుకొని వాళ్లలో ఉన్న అసంతృప్తే వసంత నాగేశ్వరరావు గారి మాటల ద్వారా బయటపడింది. దాన్ని కొంత ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు వసంత కృష్ణప్రసాద్ అనే విశ్లేషణ కూడా అప్పట్లో చేయడం జరిగింది. అంతటితోనే ఆగకుండా మరలా ఇప్పుడు కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే అక్కడ మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అక్కడ వేలు పెట్టడం రాజకీయాల్లో, వసంత కృష్ణప్రసాద్ని ఇబ్బంది పెట్టడం, అక్కడ కొన్ని వ్యతిరేక వర్గాలని ప్రోత్సహించడం, దుష్ప్రచారాలు చేయడం, ఇవన్నీ జోగి రమేష్ చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ పైన ఫిర్యాదులు చేసినప్పటికీ పెద్దలకి, వైసీపీ పెద్దలకి, వాళ్ళు పట్టించుకోకుండా జోగి రమేష్ని ఎంకరేజ్ చేస్తుండడంతోనే వసంత కృష్ణప్రసాద్ ఈ విధంగా తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు మొత్తానికి అక్కడ దేవినేని ఉమాగారితో పడదు కాబట్టి మరేమైనా సంప్రదింపులు జరిపి టీడీపీ వైపులో తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లుగా ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అని చూడాలి. ఆయనే కాకుండా తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన కూడా షాక్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుని తీసుకొచ్చేసి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా కూడా నియమించారు. ఎందుకంటే దీనికి కూడా కారణం ఆయన కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అలా ఉంది ఇలా ఉంది, రోడ్లు వేయలేకపోతున్నాం, గుంతలు వేయలేకపోతున్నాం అని మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ల సమావేశంలో మాట్లాడారు. అది మాట్లాడి వారం కాకముందే తాజాగా మరొక వ్యవహారం గురించి కూడా మాట్లాడారు. ముందస్తు ఎన్నికల గురించి, ముందస్తు ఎన్నికలకు వెళితే ఒకవేళ మా ప్రభుత్వం ముందస్తుగానే మేము ఇంటికి వెళ్ళిపోతామని ఆయన కొండ మొదలు కొట్టేశారు. ఆయన మాట అన్నారో లేదో వెంటనే రాత్రికి రాత్రే ఆదేశాలు వచ్చేసినాయి. పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆమంచి కృష్ణమోహన్, ఆయనకి ఇష్టం లేదు వెళ్ళడం పర్చూరు, సో వేసేశారు. అలాగే వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా నియోజకవర్గానికి రామ్ కుమార్ రెడ్డి నియమించారు. దానికి గల కారణం కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి ఆనం రామనారాయణ రెడ్డి చూద్దాం. ఒకసారి ఆయన కూడా ఏమన్నారు. అందరూ గమనించాలి, మేము ఇచ్చిన 5 సంవత్సరాల కాలం మాకు పూర్తి అయిపోతాం, కానీ మన సచివాలయ భవనాలకు ఇచ్చిన
సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇంతవరకు రుణాలు పూర్తి చేసుకోలేని దుస్థితిలో మనం ఉన్నామనేటువంటి విషయం మన నాయకులు కానీ ఇంజనీర్లు కానీ మర్చిపోకూడదని చెప్పి నేను మనం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు పూర్తవడానికి చివరి సంవత్సరం మిగిలి ఉంది. పత్రికల్లో చూస్తున్నాం మధ్యలోనే ఎలక్షన్లు వస్తాయని, అయ్యాని వస్తే సంవత్సరం కూడా లేదు ఇంకా ముందే అయిపోతాను ఇంటికి పోవడానికి. ఈ వ్యాఖ్యలే ఆగ్రహానికి గురైంది. ఎవరిపుడైనా సరే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ఇది ఈ వ్యాఖ్యలు గతంలో కూడా పలు సందర్భాల్లో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన సీనియర్ మంత్రి, మాజీ మంత్రి, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తిగా ఉంటే పిలిచి మాట్లాడారు, కానీ సీనియర్ అయిన ఆనం రామనారెడ్డి గారికి కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జిని నియమించారో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు చూడబోతా ఉన్నారు. ఒకరు వసంత కృష్ణప్రసాద్, మరొకరు ఆనం రామనారాయణ రెడ్డి. వీళ్లతో పాటుగా టీడీపీలో గెలిచి 2019లో వైసీపీకి ఎవరైతే జై కొట్టారో ఒక 4 ఎమ్మెల్యేలు, వాళ్లలో కూడా కొంతమంది మరలా సొంత గూటికి రావడానికే కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా చర్చ నడుస్తూ ఉంది. వీళ్లే కాకుండా అంటే ఎన్నికల సమయానికి పెద్ద సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేసి, అంటే టిక్కెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, గెలుపు గుర్రాల టిక్కెట్ అంటున్నారు కదా, ఇక్కడ గెలుపు గుర్రాలు అది ఇదేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ ఎమ్మెల్యే పరిస్థితి కూడా బాగాల, ఏ మంత్రి పరిస్థితి కూడా బాగాల, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికెళ్ళినా ప్రజలు గడపలోనే నిలదీస్తున్న పరిస్థితి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలన్నీ ఎమ్మెల్యేల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల మీదకి నెట్టేసి కొంతమంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ఆర్థికంగా బాగా బలం పుంజుకున్న వాళ్ళు ఇంకోటి ఇంకోటి సమీకరణాల నేపథ్యంలోనో మరొకరికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే వైసీపీలో ఎమ్మెల్యేలో అసంతృప్తులు తారాస్థాయికి చేరాయి. తిరుగుబాటుకి వసంత కృష్ణప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి రూపంలో తిరుగుబాటు వీళ్లతోనే మొదలైంది. ఇది మరొక 1.5 ఎన్నికల నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ముందస్తుగానే తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి దీన్ని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు? ఇలా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలని మరి పార్టీలోకి తీసుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా ప్రణాళికలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి. ఈ వీడియో పైన ఆనం గారు, అలాగే వసంత కృష్ణప్రసాద్ గారి వ్యాఖ్యల పైన, వైసీపీలో తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి పైన అని వస్తున్న వార్తలపైన కూడా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.